హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, మన మిద్దె తోటలో ఉన్న కొద్దిగా హార్వెస్ట్ అండి, ఆకుకూరలు అనేది హార్వెస్ట్ చేసుకోబోతున్నాను. దాంతో ఒక ఐటెం చేయబోతున్నాను, అదేంటి అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఇది మా పిల్లలు కోరకండి చేయాలి అని చెప్పి, అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మినేచర్ ఛానల్ ఉంది కదా, చిన్న చిన్న వాటితో భలే చేస్తున్నారు. గార్డెన్కి సంబంధించి ఏమైనా ఎప్పుడైనా అలాంటి హార్వెస్టులు చేస్తే ఏదైనా ఒక రెసిపీ చేసి చూపించమన్నారు. సో ఒక వెరైటీ అన్నమాట, ఇది అందరికీ తెలిసిన రెసిపీయే. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఏంటి, మా మమ్మీ ఏంటి, అందరూ చేసి పెట్టేవారు. ఇప్పుడు నా పిల్లలకి నా ఛాన్స్ కదండి, ఇప్పుడు నా పిల్లలకి నేను చేసుకోబోతున్నాను అనమాట. సో అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ మన మిద్దె తోటలో ఉన్న వెజిటబుల్స్తోని ఆకుకూరలతోని ఏవి మనం హార్వెస్ట్ చేసుకుంటే వాటితో ఏదో ఒక వెరైటీ చేసి పెడతాను. ఎందుకంటే ఎక్కువ మోతాదు మనం పండించకపోయినా తక్కువ మోతాదులో మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, సో అది అందరికీ షేర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదో వెరైటీ చేసి పెడుతుంటాను. సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను ఈరోజు అయితే మిద్దె తోటలోని కొంచెం హార్వెస్ట్ చేయబోతున్నాను. ఆ హార్వెస్ట్తో చిన్న ప్రెజెంటేషన్ చేయబోతున్నాను, చూసి చక్కగా ఎండింగ్ వరకు చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. అయితే మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను కానీ మా కోతులు ఉన్నాయి కదండి, తెగ నవ్విస్తున్నారు. సో నేను నవ్వు ఆపుకోలేక మాట్లాడుతున్నాను, ఏం అనుకోకండి. ఓకే, చూసారు కదండి మెంతుకూర అనేది ఎంత బాగుందో. చక్కగా దీన్ని మనం ఏంటంటే కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా పై పై చిగుర్లన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది, మెంతుకూర అనేది చాలా హెల్దీ. మనకి 3-4 డేస్లో మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒంటికి కంటికి అన్నిటికీ కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు పై పై ఇలాగా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా మళ్ళీ తీసి పప్పులోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ అన్నమాట మీకు, ఇది కూడా చూసారు కదా ఈ టబ్లో కూడా పెట్టాము. ఈ 2 లీవ్సే మనకు చాలా బలం అండి. ఇదండి, ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదంతా తీసేస్తాను, పప్పులోకైతే సరిపోతుంది. ఇక్కడ స్వీట్ లైమ్ కూడా పండాయి కదండి, ఇవి ఒక 2 కోసుకుందాం మనం. ఇది ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవ్వండి చిన్న స్వీట్ లైమ్ అన్నమాట. ఇక్కడ 2 మిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా ఒక 2 కోసుకుందాం. ఎక్కువే మిరపకాయలు ఉన్నాయి, అయితే మనం ఒక 2 కోసుకుందాం. ఇవ్వండి రండి, ఇప్పుడు మనం చిన్న సర్ప్రైజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ప్రెజెంటేషన్ ఇస్తానన్నాను కదండి, అలాగే ఇక్కడ మెంతుకూర కోసుకున్నాను. అలాగే ఇక్కడ చూసారు కదా మీరు పచ్చిమిరపకాయలు, స్వీట్ లైమ్ అన్నమాట 2 కోసాను. అలాగే ఈ సరంజామా అంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను మీకు ఏంటి నేను ఇప్పుడు చేయబోతున్నాను అనేది. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుందండి నేను ఏం చేస్తున్నాను అనేది. అయితే రండి మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నావన్నీ మినియేచర్ ఐటమ్సేనండి, ఏ చూపించినా నేను మినియేచర్ ఐటమ్సే చూపిస్తాను. చాలా బాగుంటాయి, ముద్దు ముద్దుగా ఉంటాయి, ఎక్కడ ఏది కలెక్షన్ కనిపించినా వెంటనే తీసుకుంటాను. మీకు ఒక్కొక్కటి అన్నీ కూడా పరిచయం చేస్తానండి. ఫస్ట్ నేనైతే ఈ పాట్ తీసుకున్నానండి, మట్క చిన్నది బాగుంది కదా. సో ఇందులో నేను కుండ బిర్యానీ చేస్తానండి, ఇది పిల్లల కోసం చేస్తాను, చిన్న కొండలో మామూలుగా ఛానల్ కోసం చేస్తాను. అయితే మీరు అనుకుంటారు కుండ బిర్యానీ అని ఇది చూపించి అనుకుంటారేమో, కుండ బిర్యానీ అయితే చేయట్లేదండి, వేరే రెసిపీ అన్నమాట. అయితే నేను ఈ బౌల్తోని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. సో ఈ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే మనం మెంతుకూర హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇది మెంతుకూర అనమాట. నేను బాగా కడిగి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, ఇది కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇగోండి చూసారు కదా చిన్న చిన్న ఐటమ్స్ అన్నమాట. ఇది కొంచెం సాల్ట్, మనకి సరిపడినంత సాల్ట్ అనేది దాంట్లోనే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం క్యాప్ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం చపాతీ పిండిని ఎలా మనం కలుపుకుంటామో అలా మనం ఒక ముద్దగానే దీన్ని కలుపుకొని పెట్టుకుందాం. ఓకేనా,
అయితే మనం కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసుకునే ముందు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకుందాం. అంటే ఆకుకూర, సాల్ట్, గోధుమ పిండి వేసాం కదండి, ఇందులోని కొంచెం ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మనం కలిపేసుకుందాం. చాలా హెల్దీ ఫుడ్ అండి నిజంగానే. పెద్దవాళ్ళకి ఏంటి, చిన్నపిల్లలకి ఏంటి, ముసలి వాళ్ళకి ఏంటి, అందరికీ కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. మీరు ఎక్కువ ఆకుకూర ఇష్టపడితే ఎక్కువ ఆకుకూర అనేది వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు మెంతుకూర ఇలా చపాతీలో వేస్తున్నట్టు కూడా మనకు అనిపించదు, ఇదంతా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ అయింది కదా, దీనికి ఏంటంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీలు అలా చేసుకుంటాం అలాగా ముద్ద చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ముద్ద చేసుకుందాం. సో మనం ఇలాగా చపాతీ పిండి ఎలాగైతే ముద్ద అవుతుందో అలా మనం ఒక దీన్ని రౌండ్ బాల్గా చేసుకోవాలి. సో మన మిద్ది తోటలో కోసుకున్న ఆకుకూర కదండి, ఆ టేస్ట్ అద్భుతమనే చెప్పచ్చు. ఎందుకంటే ఆ సరదా అనేది, ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్న ఆకుకూరలకి, మనం పండించుకున్న ఆకుకూరలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మన చేతితో కోసుకుంటే ఆ ఫీలింగ్ అయితే వేరనే చెప్తాను నేను, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే పిల్లలకు కూడా మంచి హెల్దీ ఫుడ్, పెద్దవాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్. అలాగే మనం ఈ రకంగా చేసుకున్నట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అసలు మెంతుకూర వేసినట్టు కూడా అనిపించదు మనకి, చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా ఇది పనిచేస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవాలన్నా, కర్రీ లేకపోయినా సరే పర్వాలేదండి, మనం దీన్ని ఎలా చేసుకుంటే హ్యాపీగా వితౌట్ కర్రీ మనం తీసేసుకోవచ్చు, అంటే తినేయచ్చు అనమాట. ఓకే, చూసారు కదండి చక్కగా ముద్దయింది ఇది. ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకొని, అంటే కొంచెం మద్దన చేసినట్టుగా చేసి మనం పక్కన పెట్టేసుకోవడం. ఇవ్వండి చక్కగా ఇలా చేసుకొని మనం ఏంటంటే ఈ మూత ఉంది కదా, ఈ మూత అనేది పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్ అయితే చూసారు కదా ముద్ద అనేది రెడీ చేసి మనం పెట్టుకున్నాం. అయితే ఈ లోపల మనం ఏం చేయాలంటే, ఒక చిన్న నాప్కిన్ వేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇది కూడా నా మినియేచర్కి సంబంధించిన వస్తువేనండి. సో ఇప్పుడు నేను ఈ చిన్న కప్పుతోని అటుకులు తీసుకున్నానండి. అటుకులు అనేది చాలా మంచిది, అందరికీ కూడా చాలా మంచిది. అలాగే ఇంకొక కప్పు ఏంటంటే ధనియాలు అన్నమాట. ధనియాలు కూడా నేను ఏం చేశానంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు అనేది నేను తీసుకొని ఇందులో వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు కూడా మనం నీట్గా దంచుకోవాలి. ఇలా మనం దంచుకొని కచ్చాపిచ్చాగా దంచుకుందాం అండి. దంచుకున్న తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. అవి ఏంటనేది ఇది కొంచెం దంచాక కొంచెం కోర్స్గా మనం దంచుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీ వేయాలంటే మళ్ళీ నేను కిందకు వెళ్ళాలి. సో అయితే ఇది నాకు అలవాటు కాబట్టి ఇందులో దంచేస్తున్నాను. చక్కగా ఇలాగా మనం దంచుకుంటే మరీ పౌడర్లా కాకుండా, అలానే మరీ ఇదిగా కాకుండా చిత్తాబిత్తగా మనం దంచుకోవాలన్నమాట. ఇక చూసారు కదండి ఇలా ఇలా చిత్తాబిత్తగా మనం దంచుకోవాలన్నమాట. బాగుంటుంది ఈ టేస్ట్ అయితే. అయితే మనం ఇందులో వాము కూడా వేసుకోవచ్చండి. అయితే ప్రస్తుతానికి నేను వాము తేలేదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో వాము కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే చూసారు కదా ఇది పౌడర్లా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోని చిన్న అల్లం ముక్క వేసుకుందాం. ఓకే, ఇదిగోండి చిన్న అల్లం ముక్క. ఓకే, ఇందులో వేస్తున్నాను. అలాగే వీటితో పాటు ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. ఇవ్వండి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకున్నాను, ఇవి కూడా వేసేస్తున్నాను. దానికి అడిషనల్గా కొంచెం ఉల్లిపాయలు. ఇదిగోండి బౌల్ చూసారు కదా ఎంత బాగున్నాయో, బుజ్జిబుజ్జి బౌల్స్ అన్నమాట ఇవన్నీ. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదండి. అలాగే మనం 2 పచ్చిమిరపకాయలు అనేది కోసుకున్నాం కదా, ఇవి అనేది కడిగేసి నేను పెట్టాను ఆల్రెడీ. సో ఇలా ముచ్చుకలు అనేది తీసి ఈ చాక్తోని నేను ఇందులో కోసి వేసేస్తాను. ఇది కూడా వేసేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని చిత్తాబిత్తగా దంచేసుకోవాలన్నమాట. ఓకేనా,
మనకి కారం ఎక్కువ కావాలనుకోండి మనకి ముద్దకు సరిపోయినంత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. నేను అనేది ఒక రెండే యాడ్ చేశాను, ఇందులోనే సరిపోతుంది అన్నమాట. నేను ఇప్పుడు తీసుకున్న దానికైతే ఆ రెండు పచ్చిమిర్చిలు సరిపోతాయి అన్నమాట. అయితే మనం ఇలాగా కచ్చాబెచ్చగా దంచుకున్నాం కదండి, చాలు అన్నమాట ఇలాగా. ఇప్పుడు స్పూన్తో తీసుకుందాం మనం. అయితే నేను చపాతి ముద్ద అనేది కొంచెమే తీసుకున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు ముద్ద ఎంత కలుపుకుంటే అంత ఇంగ్రీడియంట్స్ అనేది డబుల్ చేసుకోవాలన్నమాట. అయితే నేను ఇప్పుడు దీనికైతే సరిపోతుందండి, కచ్చాబిచ్చగా దంచుకున్నది అయితే దీనికి సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఏమైనా చూసారు కదా ఇలాగా కచ్చాబిచ్చగా మనం దంచుకున్నాం. అయితే ఈ కప్లోనే నేను తీసేస్తాను ఇది. ఇక మంచి అగరు వస్తుంది, చాలా బాగుంది, మంచి స్పైసీ ఫుడ్ అన్నమాట. అలానే మరీ స్పైసీగా ఉండదు. ఇది కూడా తీసేస్తాను, ఇది పక్కన పెట్టేస్తాను ఇంకా. అయితే ముందుగా నేను ఏం చేశానంటే పొటాటోస్ అనేది నేను స్మాష్ చేసుకున్నానండి. అంటే పొటాటోస్ అనేది ఒక 1.5 పొటాటోని నేను స్మాష్ చేసానంటే బాయిల్ చేసి స్మాష్ చేసుకున్నాను. ఇది ఫైన్ పేస్ట్ కింద కూడా నేను దీన్ని క్రష్ చేసేసుకున్నాను అన్నమాట. సో ఇదంతా అక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇదంతా వేసుకుంటున్నాను. అసలు అటుకులు ఎందుకు వేసానంటే ఇందులో ఇంకేమన్నా వాటర్ కదండి, ఇది కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా ఉంటుంది కదా మనకి పేస్ట్ అనేది, అదేంటంటే అటుకులు అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట. సో అందుకే నేను అటుకులు ధనియాలు పౌడర్ చేశాను కదా కచ్చాబిచ్చగా, అలాగే ఈ పేస్ట్ కూడా చూసారు కదా ఇదంతా కూడా నేను దీని మీద వేసేస్తున్నాను. సో దీనికి అడిషనల్గా మనం ఏం చేయాలంటే కొంచెం కారం అండి, కారం అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి, అలాగే కొంచెం సాల్ట్. మరి కర్రీకి టేస్ట్ రావాలంటే కంపల్సరీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే సరిపోయింది, ఇప్పుడైతే ఇవన్నీ క్లోజ్ చేస్తాను. మనం తెంచుకున్న ఈ లెమన్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా మనం ఒకసారి కట్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ చెయ్యి పెట్టి కలిపిన తర్వాత మళ్ళీ పట్టుకోలేము. సో ఇది నేను కట్ చేస్తున్నాను. సో ఈ రెండు నేను కట్ చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా లెమన్ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మన మిద్దె తోటలు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అయితే మనం కొంచెం లెమన్ డ్రాప్స్ అనేవి కొంచెం పిండుకోవాలన్నమాట, కొంచెం ఎక్కువ కాదు. అయితే మనకి స్వీట్ లైమ్కి అంత జ్యూస్ ఏమీ రాదండి, కొంచెం పిప్పులానే వస్తుంది. అది చాలని నేను అదే కోసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం నీట్గా కలిపేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాము, దానికి తోడు అల్లం వేసాము, అలాగే మనం వెల్లుల్లి కూడా వేసాము కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా కలుపుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోవడమే. ఓకే అండి, మనం ఇలాగా ఈ స్టఫ్ అంతా కూడా మనం రెడీ చేసుకున్నాం కదా. మీకు కావాలి అనుకుంటే చిన్న సాల్ట్ మనం చూసుకున్నా సరిపోతుంది, సాల్ట్ సరిపోయింది లేదు అనేది. సాల్ట్ అయితే సరిపోయిందండి, స్పైసీగా కూడా ఉంది, చాలా బాగుంది. కాకపోతే మనం చేసుకున్నది ఎప్పుడు బాగానే ఉంటుంది అని అనుకుంటాం కదా, కాకపోతే మనం ఏం చేస్తామంటే మనం చేసుకున్నది ఎప్పుడైనా మనం సూపర్గా ఉందని చెప్తాం కదండి, అలా అని ఏం కాదు, నిజంగా బాగుంటే బాగుందనే చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనం ధనియాలు వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది. ఇందులో మనం ఏంటంటే ఇంకా మనం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, వామ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనకి స్పైసీగా కావాలనుకుంటే మటుకు రెడ్ మిర్చి ఉంటుంది కదండి, ఎర్రది పండు మిరపకే, అది కూడా యాడ్ చేసుకుంటే అది వేరే ఫ్లేవర్ వస్తుంది, అది భలే ఉంటుంది ఆ టేస్ట్ అయితే. ఇప్పుడు ఇదంతా కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను. సో ఇక్కడ బౌల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, ఇవన్నీ కూడా ఒకసారి సర్దేసి పెట్టేసుకుందాం. ఇవి కూడా అయిపోయి ఓకే. ఇప్పుడు నేను కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని మీకు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కూడా మనకు ఒక 10 మినిట్స్ పట్టే ఉంటుంది. సో ఇది కూడా మనం రౌండ్ బాల్స్ లాగా ఉండాలనేది చుట్టుకుందాం. బాగా మెత్తగా అయింది చూసారు కదా, చక్కగా ఉంది మెత్తగా. ఇలా మనం రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం.
మనకి అలా చక్కగా 5 ఉండలు వేయండి. 5 ముద్దలు రెడీ అయ్యాయన్నమాట. సో 5 ముద్దలు అయ్యాయి కదా, అది సరిపోతుందండి మనకి. ఆ స్టఫ్ కూడా సరిపోద్ది. అయితే మనం దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇంకా. అయితే మనం చక్కగా ఇలా రౌండ్గా చేసుకున్న బాల్స్ ఏంటంటే, మనం చపాతీలు చేసుకుంటాం కదండి, చపాతీలాగా మనం కొంచెం అద్దుకోవాలన్నమాట. ఇలా మనం చక్కగా చపాతీ రోల్ చేసుకున్నట్టు చేసుకోవాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో. గ్రీన్ పార్టికల్స్ అంటే మనకి మేతి ఆకుకూరలు అంటే మెంతుకూర భలే కనిపిస్తుంది కదా, ఒక టైల్ మీద డిజైన్లా కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. అయితే ఇలా మనం చపాతీని అనేది ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫూర్ణం పెట్టుకుందాం. నేను మీకు ఒక 2-3 మోడల్స్ చూపిస్తానండి. ఇలా మనకి మిగిలింది ఈ స్టఫ్ మీద ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా మనం వేసేదంతా పైకి తీసుకోవడమే. చక్కగా మనం దీన్ని మళ్ళీ ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవడమే. ఇలా అయింది కదండి. దీన్ని మనం ఈ రొట్టెల కర్రతోనన్నా చేసుకోవచ్చు, లేదంటే మనం చేత్తోనన్నా ఇలా అద్దేసుకుంటే మంచిగా రౌండ్గా అయిపోతుంది అన్నమాట. ముద్ద అనేది బయటికి రాకుండా మనకి చక్కగా రౌండ్గా అయిపోతుంది. చూసారు కదా. సో ఇలా చూసారు కదండి, ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకో మోడల్ చూపిస్తాను. అయితే ఇది కూడా మనం ఇలాగే చేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. కాకపోతే స్నాక్ ఐటెంలా కూడా తినచ్చు, లేదు అంటే మనం రెగ్యులర్ ఫుడ్లా కూడా తీసుకోవచ్చు. ఆకుకూర అనేది ఏదో విధంగా మనకి పొట్టలోకి వెళ్ళాలి, కంపల్సరీ ఆకుకూర అనేది మనం తీసుకోవాలి. మాకు సాటర్డే సండే అయితే ఆశ్రమంలోని ఇలాంటివేనండి, వెరైటీ కానీ. మొన్న పపాయ కోసాను కదా, పపాయతోనే నేను క్యాండిల్ చేశాను, చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. అప్పుడు అనిపించింది అయ్యో మీతో షేర్ చేసుకుంటే బాగున్ను అని అనిపించింది, కాకపోతే నేను షేర్ చేయలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే షేర్ చేస్తాను. ఇది కూడా మనకి చక్కగా ఎంత ముద్ద అనేది మనం వేస్ట్ది తీసేసుకోవాలన్నమాట. దీన్ని మనం మళ్ళీ ఇందాకలాగే చేసుకొని సేమ్ ఇలాగే, ఇందాక నేను చేత్తో ఒత్తాను కదండి, ఇప్పుడు చపాతీ కర్రతోని రోల్ చేస్తాను. చూడండి చాలా మెత్తగా వస్తుందండి. ఇది కర్రతో రోల్ చేస్తున్నాను. పిల్లలకి వెరైటీగా దీంట్లోని మనం చేసుకోవచ్చు. వాళ్ళకి కారం తగ్గించుకోవాలంటే మనం కారం కూడా తగ్గించుకోవచ్చు, లేదు స్పైసీగా కావాలన్నా సరే మనం స్పైసీగా చేసుకోవచ్చు. మీకు డౌట్ వస్తుంది ఇవన్నీ ఎక్కడ కాలుస్తానని చెప్పి, దానికి కూడా నా మినియేచర్ స్టవ్ వాడుతున్నానండి, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇది చక్కగా ఇలా ఉంది కదా మనం వేగండి. ఓకే, దీన్ని షేప్స్ కట్ చేస్తాను ఇప్పుడు. ఓకే అండి, దీన్ని ఏంటంటే నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తాను. చూడండి పిల్లలకి ఇలాంటి వెరైటీ స్నాక్ ఐటమ్స్ కానీ చేస్తే భలే ఇష్టంగా తింటారండి. పిల్లలనే కాదండి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అన్ని వెరైటీస్ చేస్తున్నారు ఎవరింట్లో చూసినా. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా మనం పీసెస్ అనేది తీసి ఇలా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకో దానిలాగే మనం ఇది కూడా చేసుకుందాం. అయితే ఇలా మనం రెడీ చేసుకున్నాం కదండి, ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది బాటిల్ అంటే గ్లాస్ జార్ మీద మూత అన్నమాట. దీంతో నేను ఒక రౌండ్ షేప్లోని కట్ చేస్తాను. చూడండి వెరైటీగా చేసుకోవచ్చు, చాలా ఓపిక ఉండాలి కానీ మనం ఎన్నైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఇవి చక్కగా జాయిగా మనం ఇలా తీసేసుకుంటే వచ్చేస్తాయి. సో ఇది కూడా వేస్ట్ అవ్వదండి, ఇలా ఉండ వచ్చిందంతా కూడా మళ్ళీ మనం
రుద్దుకొని పెట్టుకుంటే ఇది ఒకటి అవుతుంది. అయితే ఇవన్నీ కూడా మనం తీసి ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి. అయితే చూసారు కదండి మనం ఎన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదండి. ఇప్పుడు కాల్చుకుందాం మనం. అలాగే ఈ ఆలు మేతి చపాతి అనేది హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మూడు నేను తర్వాత చేసుకుంటాను. వీడియోలో అన్నీ చేస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కదా, అంటే ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, మనకి ఒక 10 to 15 minutes అనే టైం తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం. దాంట్లోకి కొంచెం నేను ఆయిల్ అనేది పోస్తున్నాను అన్నమాట. అయితే ఇది పాన్కి ఆయిల్ అక్కర్లేదు, అయినా సరే నేను కొంచెం ఆయిల్ అనేది పోస్తున్నాను. అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీని అనేది దీంట్లో మనం కాలుద్దాం. ఓకే, వేసి వేయగానే చక్కగా కాలుతుందండి, బాగుంది స్మెల్ అయితే. చూడండి చక్కగా వేసి వేయగానే చక్కగా మనకి కాలింది, చాలా బాగుంటుందండి టేస్ట్, అయితే అద్భుతమనే చెప్పచ్చు. కాకపోతే మనకి ఇలాంటివన్నీ అంటే రెగ్యులర్గా మనం చపాతీలు చేసుకునే కంటే ఇందులోనే అన్నీ వేసుకొని చేసుకుంటే, పిల్లలకి ఏంటంటే మనం పప్పు ఆకుకూర చేసినప్పుడు ఆకుకూరలు అన్నీ కూడా ఏరుతూ ఉంటారు. సో ఇలా అనుకోండి మనకి చపాతీలో కదా మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి, యమ్మీ యమ్మీగా ఉంటుంది కాబట్టి తినేస్తూ ఉంటారు అన్నమాట. చాలా బాగుంటాయి. నేనైతే చాలా ఎక్కువ వంటకాలు అనేది వెరైటీగా చేస్తూ ఉంటాను, పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. రెగ్యులర్ ఫుడ్ అయితే ఉండదండి, రెగ్యులర్ ఫుడ్ అనేది మండే టు ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే అయితే మటుకు స్పెషల్సే అన్నమాట. సో చక్కగా అయింది కదా, చక్కగా వేగింది కూడా. ఇవన్నీ మనం హాట్ బాక్స్లో కన్నా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లేట్లో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా కాలిందో, తక్కువ నూనెతో మనం చేసుకోవచ్చు అనమాట చపాతీ అనేది. చపాతీ అనేది వేగుతుంటే మంచి ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి కదండి. మెయిన్ ఏంటంటే మనకి ఫ్లేవర్ రావడానికి ధనియాలు అండి, ధనియాలు అయితే చాలా బాగుంటుంది. వేగింది కదా, వేగిందంతా కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను ఆయిల్ వేస్తాను. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి, వీటికి తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు మనం. అయితే ఈ ఫోరు కూడా నేను వేసేస్తున్నాను, ఇంకో షేప్ చేసాం కదా ఇవి కూడా వేసేస్తున్నాను. అంతేనండి, ఈజీగా మనకు కావాల్సిన షేప్స్ అన్నీ తీసుకొని చేసుకోవచ్చు. కొంచెం వేడెక్కిన తర్వాత ఒకసారి మనం తిప్పేసుకుంటే మంచిగా కాలుతాయండి. అలా అని వదిలేసామనుకోండి కొంచెం మాడతాయి అన్నమాట, అందుకే నేను వేసిన ఒక 5 to 10 seconds తిప్పుతున్నాను అన్నమాట. ఓకే, చక్కగా పొంగుతాయండి, చూడండి ఎలాగా. ఇవ్వండి ఇది పొంగడం స్టార్ట్ అయింది, చాలా మెత్తగా ఉంటాయండి నిజంగా. మామూలుగా మనం చపాతీలు చేసుకున్న అలానే వస్తాయి, చూసారు కదా చక్కగా పొంగుతుంది. ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ చేసేది, తర్వాత మా మమ్మీ చేసింది, ఇప్పుడు నా వంతు కదా నేను నా పిల్లలు చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మనం ఇలాగ మనం తీసుకొని అందులో వేసుకుందాం. మెత్తగా ఉంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి. సో మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తాను. ఆయిల్ అనేది అంటి అంటనట్టే ఉంటుంది ఆయిల్ అనేది. సో ఇలా మనం రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తాను. ఇవి మాకెక్కడ సరిపోతాయండి, ఇప్పుడు ఇవి చూసారనుకోండి అమ్మ నువ్వు చేసుకొని తినేసేవా అంటారు మా పిల్లలు, మా రాక్షసులు వస్తే. వాళ్ళు ఏం చేసినా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారండి, ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే. నిజంగా ఫుడ్ అనేది మనం ఏం చేసుకున్నా ఎంజాయ్ చేస్తూ తినాలండి, బాగుంటుంది అది, మన ఒంటికి కూడా పడుతుంది అన్నమాట అలా తింటే మటుకు. సో అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి, అంటే ఈ మినియేచర్ బుల్లి బుల్లి అనమాట, మినియేచర్ ఆలు మేతి చపాతీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ బుల్లి చపాతీలు చేశాను కాబట్టి ఇది చూసారు కదా బుల్లి హాట్ బాక్స్ అనమాట. ఈ హాట్ బాక్స్లో నేను ఇప్పుడు ఇవి వేస్తాను, నాకు భలే ఇష్టం అండి చిన్న చిన్నవి అంటే, చాలా ముచ్చట పడి కొంటాను ఇవన్నీ కూడా. ఇదిగోండి ఫినిష్డ్ అంతే. సో ఫ్రెండ్స్, అయితే మనకి బుల్లి బుల్లి చపాతీలు ఈ హాట్ బాక్స్లో రెడీ అయ్యాయి. అయితే మనకి రెండు రకాల షేప్లో ఉన్న ఈ చపాతీ కూడా రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం
మెత్తగా ఉందా లేదా అనేది చూద్దాము. రండి ఒకసారి. ప్లేట్ తీగానే వాసన అయితే గుమాయిస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. స్పైసీ ఫుడ్ కదా, చాలా బాగుంది. అయితే రండి, ఇవి మెత్తగా ఉన్నాయో లేదో కూడా ఒకసారి చూసి టేస్ట్ చేసి చూద్దాం రండి. సో అయితే మనకి ఈ షేప్లో ఉన్నది నేను ఫస్ట్ టేస్ట్ చేసి చూస్తాను. వేడివేడిగా ఉంది. అయితే మనకి ఈవినింగ్ టైంలోనే ఇలా చేసుకొని తింటే వర్షం పడేటప్పుడు కానీ, అంటే ఇది చలికాలం కాబట్టి ఇలా స్పైసీగా మనం ఫుడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. అంటే నేను చేసినాను కాదు, ఎవరు చేసుకున్నా అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడివేడిగా మన ఈ చలికాలంలో ఫుడ్ అనేది, హెల్దీ ఫుడ్ అనేది ఇలాగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నాకు వీడియో తీస్తున్నాడు కదండి శ్యామ్కి అండి, ఇవన్నీ శ్యామ్కే ఇచ్చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే అస్తమానం అనేది వంటలు రావండి, ఎప్పుడో ఒక 10 డేస్కి ఒకసారి అలాగ వస్తాయన్నమాట. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తాను. మీకు అందుకే వంటలు చూడాలనుకుంటే చిన్న చిన్న బొమ్మలతో చేస్తాం కదండి, ఆ ఛానల్కి కూడా సపోర్ట్ ఇవ్వండి. అలాగే అందులోని మంచి మంచి రెసిపీస్ చేస్తాను, దానికి కూడా మీ సపోర్టు మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు ఇస్తే మేము ఇంకా ఆనందిస్తాం. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటానండి, మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.